పల్గొండ స్పీడ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా బ్రహ్మరంభ కాలనీలో చుక్కల దుప్పిని చంపి మాంసం అమ్ముతున్నారు వేటగాళ్లు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో మాంసం వదిలి పరారయ్యారు దుండగులు. మాంసం స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఘటనపై విచారణ చేపట్టారు. వన్యప్రాణులను వేటాడి చంపిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా లగ్డారం గ్రామంలో రైతు వేదికను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక, జెడ్పీటీసీ సుప్రజ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల, నందవరం, ఎమ్మగనూరు మండలాల్లో 4 దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అధికారులు నామినేషన్ సెంటర్ల దగ్గర అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గ పరిధిలో 52 సర్పంచ్, 604 వార్డు స్థానాలకు 18 నామినేషన్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. న్యాక్ క్యాంపస్లో జరుగుతున్న ఎన్ఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ముఖ్య అతిథిగా న్యాక్ వైస్ చైర్మన్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. మద్యం మత్తులో కొందరు టీఆర్ఎస్ నేతలు హంగామా సృష్టించారు. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి చెక్ చేయగా మద్యం సేవించి ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. అనంతరం ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు కారు సీజ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అనేక మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా పరిశ్రమ వచ్చిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వివరంగా ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంచినీటికి బాధ లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ అని చెప్పిన కాంగ్రెస్ కరెంట్ లేకుండా చేసిందని హరీష్ రావు విమర్శించారు. ఆనాడు రైతు చనిపోతే రూపాయి కూడా ఇవ్వలేదని, అదే రైతు చనిపోతే తమ ప్రభుత్వం 5 లక్షల బీమా మొత్తం రైతు ఇంటికి పంపిస్తోందని తెలిపారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీని తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికార నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఓలీ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయనపై చేస్తున్న పోరాటానికి భారత్తో పాటు ప్రపంచ దేశాలు మద్దతివ్వాలని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ చైర్పర్సన్ ప్రచండ తాజాగా కోరారు. మొత్తం 1178 ఖాతాలను తక్షణం ఆపివేయాలని, లేదంటే అరెస్టు తప్పదని భారత ప్రభుత్వం చేసిన హెచ్చరికల నేపథ్యంలో పలు ఖాతాలను ఇప్పటికే తొలగించిన ట్విట్టర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ప్రభుత్వం నుంచి తమకు అందిన ఆదేశాలు చట్టవిరుద్ధమని, ఈ ఖాతాలను భారత్లో మాత్రమే నిషేధించామని సంచలన వ్యాఖ్యలు చేసింది.